కన్విన్స్ చేయలేనప్పుడు కన్ఫ్యూజ్ చేయి. ఇదే ప్రస్తుతం చిదంబరం అనుసరిస్తున్నటువంటి పద్ధతి. పెద్ద నోట్ల రద్దు భారతదేశంలో గతంలో ఎప్పుడూ జరగలేదా? జరిగింది, ఇందిరాగాంధీ టైంలో జరిగింది. అతిపెద్ద నోట్లు అప్పట్లో రద్దయినాయి. కానీ ఆనాడు ఇందిర తీసుకుంటే ధైర్యవంతమైనటువంటి నిర్ణయం, అదే ఇప్పుడు నరేంద్ర మోడీ తీసుకుంటే దుర్మార్గమైనటువంటి నిర్ణయం. ఇది కాంగ్రెస్ పార్టీ చెప్పాలనుకుంటుంది. ఇందిరని ఆ రోజున విమర్శించే విపక్షాలు నియంత అని, కానీ ఇప్పుడు అదే ఇందిరని గొప్ప శక్తివంతురాలను గుర్తుచేసుకుంది. అంటే చరిత్రలో నియంత అనే పేరుకు భయపడి ముందడుగు వెయ్యలేకపోతే ఆ పైన అసమర్థుడు అన్న ముద్ర వేసుకుని ఉండాల్సి వస్తుంది. లైక్ మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ కూడా తన జీవితంలో ఎప్పుడు ఒక రోబోలాగా పనిచేసినటువంటి ఆయన రెండుసార్లు ఎదురు తిరిగాడు. ఒకటి కమ్యూనిస్టులు అణువు అంశానికి సంబంధించినటువంటి ఆంక్షల వ్యవహారం మీద నిర్ణయం తీసుకునేటటువంటి సందర్భంలో సాంతం బయటకు వచ్చేస్తానికి, అంటే మద్దతిస్తున్నటువంటి వాళ్ళు మద్దతు ఉపసంహరించుకుంటానన్నప్పుడు తెగించి నిలబడ్డాడు మన్మోహన్ సింగ్. సచ్చినట్టప్పుడు సోనియా గాంధీ నుండి రాహుల్ గాంధీ అందరూ మాట్లాడి మిగతా పార్టీలతో బలమెప్పించాల్సి వచ్చింది. అది మన్మోహన్ సింగ్లో కూడా తెగింపు. అట్లాంటిది మోడీలో తెగింపు లేకపోతే ఎందుకు? అదే మోడీ ఇప్పుడు తెగించి తీసుకుంటున్నటువంటి నిర్ణయంతోనే కీలకమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి. దాని పర్యవసానమే ఇప్పుడు కనబడుతున్నటువంటి వ్యవహారం అని చెప్పాలా? ఏదైతే 2000 నోట్ల రూపాయల ఉపసంహరణ, మొన్న మధ్యన 500 నోట్లు. 500 నోట్లను తీసేసిన తర్వాత ఎంత పెద్ద మార్పు వచ్చింది? దేశంలో కోట్లాది మంది కొత్తగా పన్ను చెల్లింపుదారులు వచ్చారు. 1,00,00,000 కోట్ల రూపాయలు జిఎస్టీ వస్తుంది. జిఎస్టీ, నోట్ల రద్దు, పెద్ద నోట్ల రద్దు, ఈ రెండు భారతదేశపు ఆర్థిక వ్యవస్థనే మార్చిపడేసినాయి, ఆర్థిక విధానాన్ని మార్చేసినాయి. 10వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం 5వ స్థానానికి ఎగబాకి. కాకపోతే దాని ఫలితాలు అందరికీ అందుతున్నాయా అంటే లేదు. ఆ విషయంలో మాట్లాడచ్చు. మోడీ ఆ సాధించిన ప్రయోజనాలు పేదవాడికి ఇవయ్యా అని అడగడంలో తప్పులేదు. ఎందుకు ఒక రైల్వేల్లో వృద్ధులకు ఇవ్వట్లేదు 50% కన్సెషను, లేకపోతే గ్యాస్ బండ ఎందుకని అందరికీ 500కు 600కు ఇవ్వవని అడుగు, తప్పులేదు. అది అప్పుడు అవతల వాళ్ళు డిఫెన్స్లో పడతారు. అట్లా కాకుండా ఇది వేస్ట్ అది వేస్ట్ అంటూ అఫెన్సివ్ మాటలు మాట్లాడినప్పుడే సమస్య వస్తుంది. డిఫెన్స్లో అఫెన్స్ ఉండాలి, కానీ అఫెన్స్తో డిఫెన్స్ చేసుకోకూడదు. ఇప్పుడు చేస్తోంది అఫెన్స్తో, అంటే బీజేపీ మీద దూకుడుగా మోడీని తిట్టిపోస్తా, తద్వారా తమని డిఫెండ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చిదంబరం ఒకప్పటి ఆర్థిక మంత్రి. అందులో భాగంగానే రేపో మాపో 1,000 నోట్లు తేబోతున్నాడు అంటే దానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన హెడ్ శక్తికాంత దాస్ అధికారికంగా చెప్పారు అట్లాంటి ఆలోచన ఏమీ లేదు అన్నటువంటి విషయాన్ని.